సూపర్బ్. నెక్స్ట్ క్యారెక్టర్ ని ఇక్కడ మేము పరిచయం చేసేలోపు మన హీరోయిన్ వచ్చింది కాబట్టి ఒకసారి స్వాగతం పలికేద్దామా. లెట్స్ వెల్కమ్ ప్రగతి శ్రీవాత్సవ. ఈ సినిమాతో కనువిందు చేయబోతున్నటువంటి ఈ అమ్మాయిని మనం ఇంకా రానున్న రోజుల్లో చాలా టాలీవుడ్ ఫిల్మ్స్ లో చూడబోతున్నాము. సో ప్రగతి, హార్టీ వెల్కమ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ ప్రగతి. అండ్ శ్రీకాంత్ గారు, ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంత డీటెయిలింగ్తో క్యారెక్టరైజేషన్తో చేశారు అంటే ఇక సినిమాలో కథలో ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది, ఎంత డెప్త్ ఉంటుందో ఇప్పుడే అర్థమైపోతుంది. అసలు అదిరిపోయింది రావు రమేష్ గారు, ఒక ప్రత్యేకమైనటువంటి మేనరిజం ఉంచడం, అలాగే ఒక క్యారెక్టరైజేషను, అలాగే ఒక డిఫరెంట్ గెటప్ని కూడా చేయడం అనేది రావు రమేష్ గారికి వెనతో పెట్టిన విద్య. మరి ఈ సినిమాలో ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో మనం చూడబోతున్నాము సత్య రంగయ్య గారిని. నెక్స్ట్ క్యారెక్టర్ని మనం ప్రవేశపెట్టే ముందు ఎవరక్కడ తొందరగా లోపలికి, నాలాగా అందంగా ఉండేటువంటి ఇంకొక అమ్మాయిని ప్రవేశపెట్టండి, అనసూయ. ఏ నాకన్నా గట్టిగా అరవకండి అనసూయకు, ఓకేనా? ప్లీజ్ కొంచెం తక్కువ అరవండి. అనసూయ క్యారెక్టర్ నేమ్ని నేను ఇప్పుడే రివీల్ చేయటం లేదు, మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, బట్ స్టిల్ శ్రీకాంత్ గారి మాటల్లోనే విందాము. హాయ్ అను, ఇక నువ్వు విను. ఎస్ పోయినట్టున్నారు అంటే క్యారెక్టర్లోకి ఒక్కొక్కళ్ళు పరకాయ ప్రవేశం చేసేసి పర్ఫార్మెన్స్ ఇరగదీసినట్టుగా కనిపించేస్తుందండి బాబు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ చౌదరి గారిని మనం చూసేసాము, ఆయన సత్యరంగయ్య రైట్ హ్యాండ్. ఇక బ్రిగేడా, బ్రిగేడా వేర్ ఆర్ యూ? ఓ హాయ్ బ్రిగేడా, సో లెట్స్ హ్యావ్ బ్రిగేడాస్ క్యారెక్టర్ ప్లీజ్. లో ఉండే కాగడా వెలుగంతా నీ కళ్ళల్లోనూ, సెట్లో ఉండే లైట్ వెలుగంతా నా కళ్ళల్లోనూ ఉంటుందమ్మా. చాలా బాగుంది, వెరీ నైస్ ఈ ప్రగతి. విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఇన్ టాలీవుడ్ ప్రగతి. అది సంగతి, చాలా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నావు ఇందులో కూడా. వెయిటింగ్ ఫార్ అంటే అంతకుముందు రంగమ్మత్త అని బాగా గుర్తుపెట్టుకున్నారు, బట్ ఆఫ్టర్ దిస్ మూవీ ఐఎమ్ ష్యూర్ ఈ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అనసూయ, మార్క్ మై వర్డ్స్, ఎందుకంటే బాలవాకు బ్రహ్మవాకు కాబట్టి. ఓకే,